టాలీవుడ్ లో హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలయ్య తన నూట తొమ్మిదవ సినిమా చేస్తున్నారు ఇక బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఎన్బికే వార్ ఎన్ మూవీ నుండి మరో గ్లిమ్స్ విడుదలైంది సుమారు నిమిషం పాటు సాగే ఈ గ్లింప్స్ అత్తిరిపోయేలా ఉంది బాలయ్య పాత్ర ఎలివేషన్ చూపించేలా ఈ గ్లిమ్స్ సాగింది జానిదయ పదాలకు అర్థం తెలియని ఓ అసరుడిగా బాలయ్య ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు టైటిల్ ప్రకటించకపోయినా కథకి సంబంధించిన క్లూస్ ఇచ్చారు బాలయ్య బందిపోట్ల అంతు చూసే వేటగాడిగా ఈ చిత్రంలో కనిపించనున్నారని అర్థమవుతుంది మకరధ దేశ్ పాండే హీరో క్యారెక్టరైజేషన్ ని వర్ణిస్తూ దుర్మార్గులకు కూడా దేవుడు కొని వారాలిస్తాడని వాళ్ళంత చూసేందుకు జాలి దయా లేని ఒక అసురుడు కావాలని చెప్పించడాన్ని బట్టి నైన్ చూచాయిగా అర్థమవుతుంది కరుడు కట్టిన రాక్షసులను ఎవరంతం చేయలేని సమయంలో బాలయ్య వచ్చి వారి అంతు చూస్తాడనే టాక్ వినిపిస్తుంది ఎనభై తొంభై దశకంలో జరిగిన కథక దర్శకుడు బావి రాసుకున్నట్టు టాకుది వీరమాస్ అనే టైకిల్ ప్రచారంలో ఉంది కానీ బాబీ బృందం ఏది ఖరారు చేయలేదు ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ ఉర్వశి రౌటేనా చాందరి చౌదరి కీలక పాత్రలో నటిస్తున్నారు సిద్ధార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు మ్యూజిక్ సంచలనం ఎస్ ఎస్ ధమన్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు ఇదిలా ఉంచితే బాలయ్య బర్త్డే సందర్భంగా సినిమా టైటిల్ విడుదల తేదీ కూడా రివ్యూల్ చేస్తారని అభిమానులు భావించిన మేకర్స్ మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు ఈ సినిమాలో బాలకృష్ణ ఒక డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నారని గ్లిమ్స్ చూస్తే అర్థమైపోతుంది అయితే ఈ వీడియోలో బాలకృష్ణ గురించి చెప్తూ ఒక వ్యక్తి కనిపిస్తారు బాలకృష్ణతో పాటు ఈ వ్యక్తికి కూడా ఈ వీడియోలో సమానంగా స్క్రీన్ టైం ఉంది బాలకృష్ణ ఇచ్చే ఎలివేషన్ సీన్ లో ఈ నటుడు కూడా హైలైట్ అయ్యారు ఈ యాక్టర్ పేరు మకరంద్ దేశ్పాండె మకరంద్ దేశ్ పాండె ఎన్నో బాలీవుడ్ సినిమాలతో పాటు కొన్ని తెలుగు సినిమాలో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన తన కెరీర్ మొదలు పెట్టారు ఆ తర్వాత సర్కస్ అనే సీరియల్ తోరియల్ కెరీర్ ను మొదలు పెట్టారు ఆ తర్వాత సినిమాలు కూడా చేస్తూ వచ్చారు కొన్ని వెబ్ సిరీస్ కూడా చేశారు కొన్ని సినిమాలకు దర్శకత్వాన్ని కూడా వహించారు హిందీతో పాటు మరాఠీ తమిళ్ మలయాళం కన్నడ తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేశారు ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ప్రస్తుతం దర్శకుడు బావి కొల్లితో కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని శ్రీకారం స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చున్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన క్లిమ్స్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోగా తాజాగా ఈ సినిమా నుండి మరో టీజర్ కూడా దుమ్ము రేపుతుంది దేవుడు చాలా మంచుడయ్యా దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు వీళ్ళందరూ చూడాలంటే కావాల్సింది జాలి దయ కరుణ ఇలాంటి పదాల అర్థమీ తెలియని ఒక వసరుడు అనే డైలాగ్ తో వచ్చిన ఈ టీజర్ గోజ్ బంప్స్ తెప్పిస్తుంది ఇక ఆ డైలాగ్ తో బాలయ్యకు ఎలివేషన్ ఇప్పిస్తూ ట్రైన్ పక్కన స్మోక్ లో నుండి వస్తున్న సీన్ నెక్స్ట్ లెవెల్ చేశారు బర్త్డే సర్ప్రైజ్ గా వచ్చిన ఈ టీజర్ నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపిస్తుంది ఇక టీజర్ చూస్తుంటే ఈ సినిమా కూడా భారీ విజయం సాధించిన లక్షణాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు తమ సంగీతాన్ని అందిస్తుండగా బాలీవుడ్ స్టార్ బాబిడియోల్ విలన్ పండిస్తున్నారు ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నష్టం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వారిని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్న పక్కన ఉన్నసి గట్టిగా అవకాడి